హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టూ టాపిక్స్ తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి హిట్లర్కు భారతదేశానికి మధ్యన ఉన్న సంబంధం ఏంటి, రీసెర్చ్ కోసం కొంతమంది సైంటిస్టులను ఎందుకు హిట్లర్ భారతదేశంపైకి పంపాడు. సెకండ్ టాపిక్ వచ్చేసి ఆయుర్వేదం అనేది ఉందా, అది ఉంటే దాన్ని సైన్స్ పరిగణలోకి తీసుకోవచ్చా తీసుకోకూడదా. ఫస్ట్ మనం హిట్లర్ టాపిక్లోకి వెళ్తే, హిట్లర్ ఒక దేశానికి నియంత. ఈయన గురించి చాలా మందికి తెలుసు, ఈయన ప్రపంచ యుద్ధానికి కూడా కారణమయ్యాడని మనందరికీ తెలిసిన విషయమే. ఆ యుద్ధాన్ని ఒక్కదాన్ని పక్కకు పెట్టేస్తే ఈయనలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఈయనకు ఒక చిన్న పాప బేబీ ఫ్రెండ్ కూడా ఉండేది. ఈయనకి ఆ అమ్మాయితో చాలా ఆనందంగా హ్యాపీగా మాట్లాడుతూ కూడా ఉండేవాడు, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూనే ఉండేవాడు. ఈ చరిత్ర అంతా మీకు తెలియదు, కాకపోతే మీకు తెలిసిందల్లా ఏంటి, హిట్లర్ ఒక మూర్ఖుడని, ఆయన ప్రపంచ యుద్ధానికి కారకుడు అయ్యాడని. కానీ ఆయన పడిన స్ట్రగుల్స్, ఆయన పడ్డ బాధలు ఏంటో మీకు తెలియదు కదా, అందుకే మీరంతా అలా మాట్లాడతారు. చివరికి ఆయన చేసింది తప్పు అని తెలుసుకొని సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఇక మనం హిట్లర్ భారతదేశంలోకి ఎందుకు పంపించాడు సైన్యాన్ని, మరియు కొంతమంది సైంటిస్టులను ఎందుకు ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయమని చెప్పాడు అని అంటే, దీనికి ముందుగా మనం తెలుసుకోవాల్సింది దొండి భట్ల విశ్వనాథ శాస్త్రి గారి గురించి. ఈయన గురించి ఒక సబ్స్క్రైబర్ కూడా నన్ను అడిగాడు, ఈయన ఏం చేశాడు భయ్యా, ఈయన చరిత్ర కూడా కొంచెం చెప్తావా అని. ఈయన ఏం చేశాడు అంటే, హిట్లర్ కి మన దగ్గర ఉన్న గ్రంథాలని ఆయనకు తటస్థం చేసి ఇచ్చాడు, వాటిని వాళ్ళ భాషలోకి తర్జుమా చేశాడు. ఇలా ఈయన మార్చి ఇచ్చిన తరువాత హిట్లర్ భారతదేశ గ్రంథాల గురించి అధ్యయనం చేయడం స్టార్ట్ చేశాడు. అలాగే కల్కి అవతారం ఎక్కడ ఉంది అనే దాని గురించి కూడా ఈయన కొంచెం సెర్చ్ చేయమని చెప్పి వాళ్ళ టీమ్ ని పంపించాడు. అయితే హిట్లర్ టీమ్ హిమాలయాల్లో సెర్చ్ చేసినందుకు కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి, మరియు ఆయన హిందూ రిలీజన్ ని చాలా బాగా నమ్మేవాడు, అందుకే స్వస్తిక్ గుర్తుని ఆయన స్వీకరించాడు. హిట్లర్ నాజీ జెండాలపైన మనం చూసినట్టయితే స్వస్తిక్ గుర్తుంటుంది, మరియు ఇలాగే వీళ్ళు ఒక ప్రయోగం చేసినట్టు కూడా చారిత్రాత్మక ఆధారాలు అయితే ఉన్నాయి. V8 అనే ఒక యుద్ధ విమానాన్ని కూడా వీళ్ళు క్రియేట్ చేశారు, దాన్ని తయారు చేసి ప్రయోగాత్మకంగా దాన్ని ప్రయోగం కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది అని చెప్పి మనకు కొన్ని ఆధారాలు అయితే లభిస్తాయి. అయితే ఇది కూడా వాళ్ళు వైమానిక శాస్త్రం భారతీయులకి సంబంధించిన శాస్త్ర అధ్యయనం గానే జరిగింది అని చెప్పి కొన్ని వాదనలు అయితే ఉన్నాయి. అయితే మనకు తెలిసినంత వరకు ఇదైతే ఒక చరిత్ర ఫ్రెండ్స్, అది వాళ్ళు చేశారో చేయలేదో మనం అయితే చెప్పలేము. ఎందుకంటే హిట్లర్ కూడా తనకు సంబంధించిన కొన్ని పుస్తకాల్లో ఈ విషయాలు అయితే రాసుకున్నాడు, భారతదేశ సంస్కృతి గురించి ఆయన కూడా అధ్యయనం చేయాలి అని చెప్పి అనుకున్నట్టుగా అయితే రాసుకున్నాడు. కానీ ఇందులో విశ్వనాథ శాస్త్రి గారి గురించి అయితే క్లుప్తంగా అయితే మనకి ఏమి రాయలేదు. ఇండియన్స్ ఆయన హెల్ప్ చేసినట్టుగా మాత్రం కొంతమంది ఆయన రాసిన బుక్స్ నుండి మళ్ళీ దాన్ని రీఫైండింగ్ చేసి వీళ్ళు రాశారు. అయితే ఈ విశ్వనాథ శాస్త్రి గారి చర్ అనేది మనకు దొరకడం కష్టము, ఎందుకు అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఈ విషయాన్ని బయటికి రాకుండా చేయాలనుకుని ఉండొచ్చు, లేకపోతే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చు. అయితే ఈ పర్సన్ ఎవరు అనేది ఇప్పటికి కూడా మనకు అందరికి తెలియదు. కాకపోతే చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే హిట్లర్ భారతదేశాన్ని నమ్మాడు, విశ్వనాథ శాస్త్రి గారి గురించి అందుకని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన టాపిక్స్ ని వీడియోస్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టే ఫోటో ఏంటి అంటే, నేను పైన చూపిస్తున్నాను కదా, ఈయన పేరు మయూరం విశ్వనాథ శాస్త్రి గారు. ఈయన ఒక మ్యూజిషియన్, ఈయన మ్యూజిక్ లో చాలా సుప్రసిద్ధుడు, అది ఆ టైంలోనే కాబట్టి చాలా మంది ఫోటోని పెడుతూ ఉంటారు. ఎందుకంటే దాని గురించి ఎవరు రీసెర్చ్ చేయరు, సెర్చ్ కూడా చేయరు, కనీసం రీసెర్చ్ అనేది పక్కకు పెట్టండి. ఈయన ఆ టైంలో ఉన్నాడు కాబట్టి, మరియు ఈయన మ్యూజిక్ లో కూడా ఒక గొప్ప విద్వాంసుడు కాబట్టి ఈయన పిక్చర్ ని కంపారిజన్ చేసి అక్కడ పెట్టేశారు. ఇది మాత్రం ఫేక్, ఇది ఆయన ఫోటో కాదు, ఎందుకంటే ఈయనకు సంబంధించినంత వరకు చరిత్ర చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంది అక్కడ. ఈయన ఒక మ్యూజిషియన్ అని, ఒక సంగీతంలో గొప్ప విద్వాంసుడు అని చెప్పి ఉంటుంది. ఇక ఇంకో ఫోటో తోటి కూడా కొంతమంది కంపేర్ చేస్తూ ఉంటారు, ఇది కేఎస్ విశ్వనాథ శాస్త్రి గారి ఫోటో. ఈయన ఒక మ్యాథమెటిషియన్, అంటే ఈయన మ్యాథ్స్ లో సుప్రసిద్ధ వ్యక్తి, అంటే మ్యాథమెటిక్స్ ఇంటెలిజెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఈయన మ్యాథ్స్ అనగానే మనకు ఇప్పుడు సంబంధించిన మ్యాథ్స్ కాదు ఫ్రెండ్స్, ఇది వేదిక్ మ్యాథ్స్ అని చెప్పి అది ఇంకో టైప్ లో ఉంటుంది, కానీ రెండు ఒకటే తిరిగి ఉంటాయి, సేమ్ టు సేమ్ మనకు ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ వేదిక్ మ్యాథ్స్ కనిపెట్టింది ఎవరు మీ అందరికి తెలుసు కదా, రామానుజం గారు. ఇలా ఈ రామానుజం గారు కనిపెట్టిన వేదిక్ మ్యాథ్స్ సంబంధించిన కొన్ని విషయాలని ఈయన చెప్పడంలో సుప్రసిద్ధుడని చెప్పి మనం చారిత్రాత్మక ఆధారాలు అయితే ఈయనకు కూడా చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంటాయి, ఈయన కూడా ఆయన కాదు అని చెప్పి చెప్పొచ్చు మనం. ఎందుకు అంటే దొండి భట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఆయన వేదాల్లో ఒక గొప్ప స్కాలర్ అని, మరియు వేదాలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు, వాటికి ఆయన సొంతంగా భాష్యం కూడా రాయగలరని చెప్పి మనం కొన్ని చోట్లలో చూసుకొని తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన బుక్స్ అండ్ లిటరేచర్ కూడా ఇప్పుడు అవైలబుల్ గానే ఉన్నాయి. అయితే ఈయనకు వేదాలకి భాష్యాలు రాస్తారు కాబట్టి ఈయనకు వాటిలో ఏముందో పూర్తిగా తెలుసు, మరియు
ఇక్కడ వీళ్ళిద్దరిలో లేని ఒక డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే ఈయనకి జర్మన్ భాష కూడా వచ్చు, వాళ్ళిద్దరికి జర్మన్ లాంగ్వేజ్ అనేది రాదు. ఎందుకు అంటే మీరు కెఎస్ విశ్వనాథ శాస్త్రి గారి యొక్క బయోపిక్ చూసినా లేకపోతే బయోగ్రఫీ చదివినా సరే, ఆయన బయోపిక్ అంటే మీకు ఇప్పుడు దొరకకపోవచ్చు, అది వాళ్ళ లాంగ్వేజ్ లో తీసుకున్నారు కాబట్టి అది మీకు ఇప్పుడు దొరకకపోవచ్చు. ఈయన ఇంగ్లీష్ నేర్చుకోమనంటే దాని మీద ఈయనకి ఇష్టం లేక ఈయన ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఈయన ఆయన సొంత భాష మరియు సాంస్క్రిట్ ఈ రెండు లాంగ్వేజెస్ ఆయనకు వచ్చాయి అని చెప్పేసి ఈయన విషయంలో మనం కరాఖండిగా ఒక మ్యాటర్ అయితే వచ్చేసేయచ్చు. అయితే ఇక్కడ దొండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారికి జర్మన్ కూడా వచ్చు అని చెప్పి మనకు బుక్స్ లోనే ఉంటుంది. ఇదంతా మ్యాటర్ ఏంటి అంటే మనం బుక్స్ లో చూస్తేనే తెలుసుకోవచ్చు, అంతేకాని వీళ్ళ గురించి సంబంధించిన ఎవిడెన్స్ అయితే లేవు. ఉన్న చిన్న ప్రూఫ్ ఏంటయ్యా అంటే జి పుల్లారెడ్డి గారు అభినందన అనే సంచికలో రాసిన మధుకోశం నుండి ఇప్పుడు నేను పైన ఒక క్లిప్ చూపిస్తున్నాను కదా, ఆ క్లిప్ ఉన్న ఒక చిన్న పేపర్ అనేది మనకు దొరికింది. ఈ పేపర్ ఆధారంగా చూసుకున్నా మరియు అప్పటి జర్మనీలో హిట్లర్ చేసిన పరిపాలన కానివ్వండి, ఆయన చేసిన విషయాలైనా సరే, వీటన్నిటికీ సంబంధించి ఆయన స్వస్తికని ఎందుకు నమ్మాడు, మరి భారతదేశంపైకి ఆయన సైన్యాన్ని ఎందుకు రీసెర్చ్ కోసం పంపించాడు అనే విషయాలన్నీ మనం కంపేర్ చేసుకుంటే ఇది ఒకవేళ జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక అభిప్రాయానికి అయితే మనం రావచ్చు. అయితే దీన్ని మనం గొప్పగా చూడాలా అంటే నా దృష్టిలో అవసరం లేదని నేను అంటాను. ఎందుకు అంటే ఈయన చేసింది ఒక గొప్ప ఇన్వెన్షనే, ఈయన వేదాలను వాళ్ళకి రాసిచ్చుంటే వాళ్ళు అభివృద్ధి చెంది ఉండొచ్చు, ఇదంతా కూడా జరిగి ఉండొచ్చు. ఉన్నా కానీ అది మనం గర్వించడానికి తగ్గంత రేంజ్ లో అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన దేశం చరిత్ర చూసుకుంటే సుశృతుడు ఉన్నాడు మరియు ఆర్యభట్టుడు ఉన్నాడు, ఇలా చాలా మంది గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు. కాకపోతే ఇలాగే ఈయన విషయంలో జరిగినట్టే ఆ చారిత్రాత్మక ఆధారాలు అనేవి మనం కనిపెట్టలేకపోయాం. ఎందుకు అంటే మనకి స్వతంత్రం రీసెంట్ గా వచ్చింది 1947 లో, అంతకుముందు మన భారతదేశం పైన ప్రతి ఒక్కరు దండయాత్రలు చేసేవారు. ఇలా జరుగుతూ ఉంటే ఈ సైన్స్ అనేది ఇప్పుడు మన భారతదేశంలో డెవలప్ అయ్యేది. అందుకని చెప్పేసి ఈయన చేసిన ఇన్వెన్షన్ ని మనందరం ఖచ్చితంగా దాన్ని అభినందించాల్సిందే. ఇది భారతీయులు చేశారు కాబట్టి ఇంకొంచెం మనకు కూడా గర్వకారణంగానే ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి నేను కూడా సర్చ్ చేస్తూ ఉంటాను, నాకు తెలిసినంత వరకు మీకు చెప్తూనే ఉంటాను. మీకు ఎవరి గురించి అన్నా ఇలాంటి టాపిక్స్ తెలిస్తే ఖచ్చితంగా అడగండి, నేను చెప్తాను. ఈయన వాళ్ళకి విమానం విషయంలో హెల్ప్ చేసి ఉంటే, అది కూడా మన వైమానిక శాస్త్రం ప్రకారం జరిగి ఉంటే మాత్రం ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప ఇన్వెన్షన్ గా మిగిలిపోయేది. కాకపోతే దాని ప్రూఫ్స్ మాత్రం మనం కనిపెట్టలేము. ఎందుకు అంటే ఆ విషయాన్ని చెప్పిన హిట్లర్ ఈ టైంలో లేడు, మరియు మన విశ్వనాథ శాస్త్రి గారు కూడా ఈ టైంలో లేరు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ విషయం గురించి ఎక్కడా కూడా చెప్పుకోలేదు. ఒకవేళ ఇది జరిగి ఉంటే మాత్రం చాలా గొప్ప ఇన్వెన్షన్ గానే మనం దీన్ని పరిగణించవచ్చు. నేను దీన్ని ఎందుకు అంత గొప్పగా చెప్పలేకపోతున్నాను, ఎందుకు గొప్పగా చెప్తే ఏమవుతుంది, ఇది మన దేశం వాళ్ళు చేసింది కదా అని, వీళ్ళంతా పక్క దేశాలకు హెల్ప్ చేశారనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా దృష్టిలో అయితే నేను సివిల్ ఇంజనీర్ లో గొప్ప వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈయన కూడా ఇంగ్లాండ్ బ్రిడ్జ్ కట్టడానికి అక్కడ వాళ్ళకి సహాయం చేశాడు. అయితే ఇంత ఇన్వెన్షన్ చేసిన వీళ్ళంతా పక్క దేశాలలో వాళ్ళ యొక్క సాహిత్యాన్ని, వాళ్ళ ప్రతిభని, ప్రతి ఒక్క దాన్ని పక్క దేశాలతో పోటీ పడి ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ వాళ్ళని ఢీ కొట్టి వాళ్ళకి అంత ఉపయోగకరమైన పనులు చేశారు. ఈరోజు ప్రతి ఒక్క దేశం మరియు మన దేశంలో ఉన్న వాళ్ళు మన్నే ప్రశ్నిస్తున్నారు, మీ దేశంలో ఏం సైన్స్ ఉంది అని. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన ప్రతి ఒక్క దాన్ని ప్రపంచం ఈరోజు ఎంతో బాగా వాడుకుంటుంది. కానీ అది పుట్టి పెరిగి దాన్ని పక్క దేశాలకి అన్ని దేశాలకి సమానంగా పంచి చాలా గొప్ప ఇన్వెన్షన్స్ సృష్టించడానికి కారణమైన మన దేశం మాత్రం అన్ని దేశాల మధ్యలో కలిసి మన దేశం వాళ్ళతో కూడా చివాట్లు తింటుంది. నేను ఇక్కడ కూడా హేతువాదులకు ఒక క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, 1600 లో ఇండియాలోకి మన బ్రిటిష్ వాళ్ళు అనే వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ ఎక్కడెక్కడ పరిపాలించిందో మీ అందరికీ తెలుసు. రవి అస్తమించని రాజ్యం అని చెప్పి కూడా అంటారు, అంటే సూర్యుడు అస్తమించని రాజ్యం, అంత భారీ దేశాలు అందులో ఉన్నాయి. అంత పెద్ద దేశాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు కదా. వీళ్ళు 1600 ఇయర్ లో మన దేశంలోకి వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాతే ఎందుకు మీరు ఇప్పుడు అంటున్న యూరోప్ కంట్రీస్ లేకపోతే జర్మన్, సింగపూర్ ఇలా కొన్ని కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ 1600 తర్వాత ఎందుకు డెవలప్ అయ్యాయి? అంతకు ముందు వీటిలో డెవలప్మెంట్ అనేది లేదు. దాన్ని మీరు నెట్ లో సర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు, వాళ్ళు ఏ పాటు డెవలప్మెంట్ అయ్యారో, వాళ్ళు ఎంత డెవలప్ లో ఉన్నారని చెప్పేసి. అంతకంటే ముందు సుల్తాన్ రాజ్యాలు మన దేశాన్ని పరిపాలించాయి, వీళ్ళ దేశాలు కూడా అప్పుడే డెవలప్ అయ్యాయి. అంటే వీళ్ళు ఏం తీసుకొని వెళ్ళారు ఇక్కడ నుండి, అంటే వీళ్ళు ఏం తీసుకొని వెళ్ళకపోతే అంతకు ముందు అక్కడ డెవలప్మెంట్ ఎందుకు లేదు? ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో మనం కామన్ ఎరాక్ ముందు చూసుకుంటే ఇక్కడ ఒక సివిలైజేషన్ అనేది ఉంది, హరప్ప, మహంజోదారో ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇక్కడ ఒక మంచి సిస్టమ్, ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది ఆ రోజుల్లోనే, మరియు రాతితో కాకుండా
ఇసుకతో తయారు చేసిన పనిముట్లు ఉన్నాయి, మట్టితో తయారు చేసిన పనిముట్లు కూడా అక్కడ దొరికాయి, మరియు లోహాన్ని వాడడం ఎలాగో వాళ్ళకి అద్భుతంగా తెలుసు. ఇక్కడ మీరు ఒకటి అనొచ్చు, అంటే అంతకు ముందు వాళ్ళకి తెలియదని, వైకింగ్స్ తెలుసు కదా మీకు ఫారెన్ లో, ఈ వైకింగ్స్ వాడిన కత్తులు ఎలా ఉండేవో చూడండి, భారతదేశంలో వాడిన కత్తులు ఎలా ఉండేవో చూడండి. నేను ఒక స్థూపం గురించి కూడా మీకు చూపెట్టుంటాను. ఆ స్థూపం అనేది ఐరన్ తో తయారు చేసినా సరే ఇంతవరకు దానికి తుప్పు అనేది పట్టలేదు. ఆ తుప్పు అనేది ఎందుకు పట్టలేదు, ఆ క్వశ్చన్ కావాలంటే సైన్స్ ప్రూవ్ చేయలేని క్వశ్చన్స్ అని చెప్పి నేను ఒక వీడియోలో ఇచ్చాను కదా, వాటిలో చూడండి, అవన్నీ మీకు కనబడతాయి. మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది అసలు ఎలా సాధ్యమైంది ఇండియన్స్ కి, ఈ విషయాన్ని మీరు చాలా చక్కగా నాకు వివరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది అక్కడ. ఇక సెకండ్ టాపిక్ వస్తే, ఆయుర్వేదాన్ని సైన్స్ ఖండిస్తుందా? ఫస్ట్, మన భారతదేశంలో మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. అంటే ఏంటి అంటే, డాక్టర్లు కాకుండా మరి ఏ ఇతర వ్యక్తులైనా సరే ఏ విధంగా అయినా ప్రజల్ని మోసం చేయాలి అంటే దీని ద్వారా మనం వాళ్ళపైన కేసు వేయచ్చు. ఇది ఒక పిల్ ద్వారా సాధ్యం అవుతుంది, లేకపోతే హ్యూమనిస్ట్లకు అయితే బాగా తెలుసుంటుంది ఇటువంటివి. వాళ్ళైతే డైరెక్ట్ గా వెళ్ళి హెచ్ఎండిని కలిసో ఇలా కొన్నిటిని కలిసి వాళ్ళు పిల్స్ వేసి వీటి గురించి చెప్తుంటారు. ఇక్కడ మనం చూడాలి అంటే ఆయుర్వేదానికి, సైన్స్ కి, మరియు హోమియోపతికి, అలోపతికి, మరియు సిద్ధ వైద్యానికి ఇలా చాలా ఉన్నాయి వైద్యంలో డిఫరెంట్ ఆఫ్ వేస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే సైన్స్ అంటే ఏంటి, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు, ఎండి డాక్టర్లు ఉంటారు, వాళ్ళపైన సర్జన్స్ వీళ్ళు వాళ్ళు ఇలా వీళ్ళందరూ కూడా ఒక కోర్స్ చదువుతూ, అంటే ఆ కోర్స్ లో వీళ్ళకి ప్రాక్టికల్ గా కూడా చెప్తారు కాబట్టి, వీళ్ళ కోర్స్ చేస్తుంటారు కాబట్టి ఒక ప్రాణం పోకూడదని ఎవరు చేసే ఉద్దేశమైనా ఇలా వీళ్ళు చేస్తారు. అందుకు వీళ్ళు డాక్టర్లు అవుతారు, వీళ్ళు లీగల్ గా డాక్టర్ పట్టా పొందుతారు కాబట్టి ఇది మన భారతదేశంలో లీగల్. ఇక నేను చెప్పిన ఈ ఆయుర్వేదం అయితే ఏంటి, సిద్ధ వైద్యం అయితే ఏంటి, ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, హోమియోపతి అయితే ఏంటి, అలోపతి అయితే ఏంటి, ఇవన్నీ కూడా సైన్స్ కు సంబంధించినవి కావు. మరి వీటిని మనం సైన్స్ బిలీవ్ చేస్తుందా, వీటిని మనం నమ్మొచ్చా అంటే, ఇందులో ఆయుర్వేదం విషయానికి వస్తే మాత్రం ఆయుర్వేదం అనేది ఇంకా సైన్స్ ముందుకు వెళ్ళలేదు, అది ప్రూవ్ కూడా అవ్వలేదు. మరి అయితే హోమియోపతిని ఆయుర్వేదాన్ని రెండింటిని కలపొచ్చా అంటే అది తప్పు. ఎందుకు అంటే హోమియోపతి విషయానికి వస్తే అక్కడ మీకు హీలింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఈ హీలింగ్ సెషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో వీటిలో మెడిసిన్ అనేది ఉండదు. సేమ్యూల్ హానిమన్ ఈయన ఒక జర్మన్ దేశస్థుడు, ఈయనే ఇప్పుడు మీరు చెప్తున్న మనం అనుకుంటున్న హోమియోపతికి మూల పురుషుడు అని చెప్పుకోవచ్చు. అసలు ఈ హోమియోపతి అంటే ఏంటి అంటే, హోమోయిస్ పెదోస్ అనే ఒక రెండు గ్రీక్ సంబంధించిన పదాలతోటి ఇది ఏర్పడింది. హోమోయిస్ అంటే ఒక రకమైన అని, ఫర్ ఎగ్జాంపుల్ వన్ టైప్ ఆఫ్, పెదోస్ అంటే అదొక వ్యాధి లేకపోతే దానికి సంబంధించినవన్నీ దాంట్లో చేర్చుకోవచ్చు, డిసీజ్ అని అనుకోండి. అయితే ఈ రెండు పదాలని కలిపి వచ్చింది హోమియోపతి. ఈ హోమియోపతికి ఈ హనుమన్ అనే వ్యక్తి మూల పురుషుడు. ఈయన హీలింగ్ ద్వారానే నయం చేస్తాడు, వాటర్ మాలిక్యూల్స్ కొంచెం పవర్ ఉంటుందని చెప్పి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బాబు సార్ ఒక కాడ చూపించారు కదా, అలా అయినా సరే ఇలా రోగాన్ని క్యూర్ చేయొచ్చు అని చెప్పి ఈ హోమియోపతిలో ఉంటుంది. ఈ మధ్య రీసెంట్లీ దాంట్లో కూడా మెడిసిన్స్ కొన్ని వచ్చాయి, అవి ఎంతవరకు సైన్స్ ముందలు నిలబడతాయి అనేది ఒక బిగ్ క్వశ్చనే. నాకు తెలిసినంత వరకు అవి సైన్స్ ముందు నిలబడవచ్చు, ఎందుకు అంటే మేబీ వాటిని కూడా సైంటిస్ట్లు ప్రూవ్ చేసి తీసుకొచ్చి హోమియోపతి అని చెప్పి అందిస్తూ ఉండొచ్చు. సిద్ధ వైద్యం, ఈ సిద్ధ వైద్యం అంటే ఏంటి అంటే ఆకులతోటి వాటితోటి వీటితోటి వైద్యం చేస్తూ ఉంటారు, ఇది కూడా మనదేం కాదు, ఇది కూడా ఎక్కడి నుంచో వచ్చింది. అయితే మన దాంట్లో ఆయుర్వేదం అనేది ఉంది. ఈ ఆయుర్వేదానికి సంబంధించిన వరకు ఏంటి అంటే, కొన్ని ఔషధ గుణాలు ఉన్న మూలికలు లేకపోతే మొక్కల కాండాలు వేర్లు వీటిని తీసుకొని మెడిసిన్ గా ఇస్తారు. అయితే ఈ మెడిసిన్ గా ఇచ్చే ప్రాసెస్ అనేది సైంటిఫిక్ గా అది టెస్ట్ కి ఎప్పుడు నిలబడలేదు. ఆ టెస్ట్ కి నిలబడి ఉంటే మేబీ అది ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ గా ఉండేది ఈ రోజుల్లో. అది ఎప్పుడు టెస్ట్ కి నిలబడలేదు, అది కాకుండా దాన్ని ఎవరు టెస్ట్ కూడా పిలవలేదు. కొంతమంది బిలీవ్ చేసే వాళ్ళు బిలీవ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ కట్టు ఉంటుంది కదా, దానికి బదులు పసరు కట్టు వేయించుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా తరతరాలుగా కొన్ని తెగలుగా జాతులుగా అడవిలో ఏర్పడిన అడవి ముద్దు బిడ్డలు, వీళ్ళే ఈ ఆయుర్వేదం చేస్తూ ఉంటారు. కొంతమంది బయటకు వచ్చి చేస్తూ ఉంటారు ఇలా పసరు కట్లు కట్టడము. వీటితోటి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్, అది తగ్గొచ్చు లేకపోతే అలా ఆగిపోవచ్చు. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటి అంటే, డాక్టర్లకి అంటే సైన్స్ చదివి తెలుసుకున్న డాక్టర్లకంటే వీళ్ళకి ఎక్కువగా తెలుస్తుందని నేనైతే నమ్మను. బట్ నాడీ ఇవి అవి పట్టుకొని చూడడం అనేది మాత్రం వాళ్ళకి తెలిసినంతగా డాక్టర్లకు తెలిసి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా సరే మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడమే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న డిసీజెస్ వస్తాయి, అదేంటి అంటే లైక్ దాన్ని ప్లాస్బో థెరపీ అని కూడా అంటారు. అంటే ఒక మందు ఇవ్వకపోయినా సరే మందు ఇచ్చారని చెప్పి ఒక చిన్న థింగ్ అన్నట్టు అది మన మైండ్ ని రీడ్ చేస్తుంది. అది మన మైండ్ లో ఆహా నాకు ఇది తీసుకున్నాను కాబట్టి దీనికి రోగం తగ్గిపోతుంది అని చెప్పి ప్లాస్బో థియరీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ అయితే దీనికి సంబంధించినంత వరకు ఏంటంటే కొన్ని కొన్ని రోగాలు అయితే ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్వరం వచ్చింది అనుకోండి లేదా జలుబు చేసింది, దీనికి ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కానీ అది తగ్గొచ్చు తగ్గకపోవచ్చు. కాకపోతే దానికి ఒక లైఫ్ స్పాన్ అనేది
అనేది ఉంటుంది. అది కరెక్ట్గా 7 to 6, 5 days ఇలా బ్యాక్టీరియా అయినా సరే ఏదైనా సరే మన శరీరంలో అన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది డై అయిపోతుంది, అంటే చచ్చిపోతుంది. తర్వాత మనకు అది అనేది తగ్గిపోతుంది. ఇలా మనం మెడిసిన్స్ వేసుకున్నా వేసుకోకపోయినా కానీ డాక్టర్ని సంప్రదించడం అనేది ఖచ్చితంగా ఒక మంచి విషయమే. అందుకే కదా మన లిటరేచర్లో కూడా ఉంది, హిందూ రిలీజియన్ లిటరేచర్లో కూడా, వైద్యో నారాయణో హరి అని. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏ విషయాన్ని చక్కగా తెలుసుకోవచ్చు, ఆయన దానికి సంబంధించిన మొత్తం టెస్టులు కూడా రాసి అది ఎందుకు వచ్చింది అనేది మనకైతే క్లియర్గా చెప్తారు. వీళ్ళు కూడా మెడిసిన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఆయుర్వేదం కూడా నిలబడితే చాలా మంచిగా ఉండేది. ఆయుర్వేదం కూడా సైంటిఫిక్ ప్రూఫ్ కి దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని నిలబెట్టి దాన్ని గొప్ప ఇన్వెన్షన్ గా చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాకపోతే సైన్స్ లో టెస్ట్కి నిలబడే అంత కెపాసిటీ హోమియోపతికి, సిద్ధ వైద్యానికి, హోమియోపతి కాకుండా చేసేది మొత్తం అలోపతి కదా, ఆ అలోపతి అయినా సరే ఇలా ఇవి నిలబడతాయి అని చెప్పి నేనైతే అనుకోను. కానీ ఆయుర్వేదం మాత్రం ఖచ్చితంగా నిలబడి ఉండొచ్చు, ఎందుకంటే చాలా మంది దాన్ని బిలీవ్ చేశారు, దాన్ని నమ్మి కొంచెం రోగాలు కూడా తగ్గాయి అని అనుకున్నారు. కొంతమంది సైంటిస్టులు మాత్రం, కొంతమంది లెక్చరర్స్ కూడా వీళ్ళు ఏం చెప్పారు అంటే దాని మీద సర్చ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని పౌడర్స్ అయితే వాడొద్దని చెప్పినట్టుగా నేను కూడా చదివాను. కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఆయుర్వేదాన్ని సైన్స్ ద్వారా ప్రూవ్ చేస్తే మాత్రం అది ఒక గొప్ప ఇన్వెన్షన్ గానే ఉంటుంది. ప్రపంచానికి కూడా మన వైద్య సిస్టమ్ అనేది తెలుస్తుంది. భారతదేశంలో పుట్టి పెరిగిన వైద్య విధానాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం వాళ్ళ విగ్రహాలు పెట్టుకుని మరీ పూజిస్తున్నారు. అదే సుశ్రుతుడి విగ్రహం కానివ్వండి, కొంతమంది వైద్య రంగంలో చాలా ప్రముఖమైన వాళ్ళు వాళ్ళ ఫిగర్స్ పెట్టుకుని పూజిస్తూ ఉన్నారు. కానీ మన దేశం మాత్రం ఇది మన దేశంలో పుట్టిందని చెప్పి ఇంకా ఆలోచించుకుంటూ కూర్చున్నాం. దాన్ని ఎందుకు మనం సైన్స్ దగ్గరకు తీసుకుపోయి బిలీవ్ చేయలేకపోతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలోనే అంటే 5000 years back ఈజిప్ట్ లో మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి దొరికాయి. అదే అంటే ఇది డాక్టర్లకు సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్, కొన్ని టూల్స్ అనాలి దాన్ని. ఈ టూల్స్ అనేవి మనకు దొరికాయి. అయితే చిరక సంవిధలో కూడా ఈ టూల్స్ గురించి ప్రస్తావన ఉంది. దాని పిక్చర్స్ ని నేను మీకు పైన ఇస్తున్నాను చూడండి. ఇవి కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయినవే. ఇవన్నీ హిస్టోరియన్స్ దగ్గర నుంచే నేను కూడా గ్యాదర్ చేశాను. అయితే ఈ వీడియోలో మనకి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను మన విశ్వనాథ శాస్త్రి గారి గురించి, మరియు భారతదేశంలో ఉన్న ఆయుర్వేద సిస్టమ్ అనేది ఏంటి, ఈ సైన్స్ ముందు నిలబడుతుందా నిలబడదా, లేకపోతే దీన్ని సైన్స్ లో బిలీవ్ చేయొచ్చా బిలీవ్ చేయకూడదా అనే విషయం కూడా మీకు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీగా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా చరిత్రకు సంబంధించిన అసలైన విషయాలు మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు ఎవరికైనా ఈ విషయాన్ని కూడా మనం తెలియజేయాలి, వాళ్ళకి షేర్ వేయాలి అనుకుంటే మాత్రం షేర్ చేయండి.